హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మనం జనరల్ స్టడీస్ ఫోర్ థౌసండ్ బిట్స్ పార్ట్ ఫార్టీ నైన్కి వచ్చాం సో ఇంతవరకు పార్ట్ వన్ నుంచి పార్ట్ ఫార్టీ ఎయిట్ వరకు చూడకపోతే కంపల్సరీగా చూడండి మొత్తం కంప్లీట్గా ప్లేలిస్ట్లో మనం పెట్టడం క్లియర్ క్లియర్గా చూసుకుని టోటల్ మనం ఫోర్ థౌసండ్ బిట్స్ చెప్తాం అనుకున్నాం అండి ఆల్రెడీ అందులో జీకే ఫైవ్ హండ్రెడ్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి జోగ్రఫీ సెవెన్ ఫిఫ్టీ బిట్స్ కంప్లీట్ అయ్యే హిస్టరీ ఎయిట్ హండ్రెడ్ బిట్స్ కంప్లీట్ అయిపోయి అండ్ పాలిటీ ఒక త్రీ ఫిఫ్టీ బిట్స్ కంప్లీట్ అయ్యండి మరొక త్రీ ఫిఫ్టీ బిట్స్ మాత్రమే ఉన్నాయి అందులో ఒక ఫిఫ్టీ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం సో నెక్స్ట్ పార్ట్స్లో రిమైనింగ్ వీడియో రిమైనింగ్ బిట్స్ అన్ని కూడా చూద్దామండి అలాగే తర్వాత ఎకానమీ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ కూడా మనం చూడటం జరుగుతుంది ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్ రీజనింగ్ మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇవి బోర్త్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఉంటాయి అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో ఓకే ఇప్పుడు మనం బిట్స్ లోకి వెళ్ళిపోదు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అఖిల భారత సర్వీసులను రద్దు చేయకుండా మరింత విస్తృతం చేయాలని సూచించింది ఎవరు ఏ కమిటీ సూచించింది అంటున్నాడు మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు చర్చించడం కోసం కొన్ని కమిటీలను ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని రాష్ట్రాలు కమిటీలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే ఆ కమిటీలు ఇచ్చిన సూచనలు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో కంపల్సరీ సెంటర్ స్టేట్ రిలేషన్స్ పైన డిఫరెంట్ కమిటీస్ ఏం చెప్పేయి ఏం చెప్పలేదు సభ్యులు ఎవరు ఏ సంవత్సరంలో ఆ కమిటీ ఏర్పడింది ఇట్లాంటి ప్రశ్నలు మనకి తరచుగా అడగడం జరుగుతుంది అందుకనే ఈ కమిటీస్ పైన మనం ఫోకస్ చేయాలి సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే మనకి ఏ కమిటీ అఖిల భారత సర్వీసులను రద్దు చేయకుండా మరింత విస్తృతం చేయాలని సూచించింది అంటున్నాడు అయితే మనకి సర్కారియా కమిషన్ అంటే సర్కారియా కమిటీ అనేది ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిషన్ ఈ కమిటీకి చైర్మన్ సర్కారియా అందుకనే దీన్ని మనం సర్కారియా కమిటీ అంటాము అయితే ఈ సర్కారియా కమిటీ చాలా సూచనలు చేసింది అందులో ఒక సూచన ఏంటి అంటే అఖిల భారత సర్వీసెస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఏమేమి సర్వీస్లు ఉంటాయి మనకి ఇండియాలో ఆల్ ఇండియా సర్వీస్ అఖిల భారత సర్వీస్లు మూడు ఉన్నాయి మన దేశంలో ఏంటవి ఒకటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నెక్స్ట్ ఇండియన్ పోలీస్ సర్వీస్ నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫారెస్ట్ అండి ఇది ఫారెన్ కాదు ఫారెస్ట్ అనమాట ఆల్ ఇండియా సర్వీస్ కాబట్టి ఈ మూడు సర్వీసులు రద్దు చేయకూడదు ఇంకా రద్దు చేయకుండా అది ఇంకా యాక్చువల్లీ ఇంకా స్ట్రంగ్ధం చేయాలి ఇంకా విస్తృతం చేయాలి అని సూచించింది సర్కారీయ కమిటీ నెక్స్ట్ భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకు బీజన బీజం వేసిన అంశం మనకి కేంద్రంకి రాష్ట్రాలకి చాలా ఇష్యూస్ వచ్చినాయనమాట రీసెంట్గా అసలు ఈ ఇష్యూస్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి ఫండమెంటల్ రీజన్ ఏంటి ఇష్యూస్ రావడానికి ఎప్పటి నుంచి మొదలయ్యే ఇష్యూస్ అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చినప్పుడు నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఆ టైంలో ఫస్ట్ టైం మనకి జనరల్ ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది ప్లస్ సెంటర్లో కూడా కాంగ్రెస్ రావడం జరిగింది దాదాపుగా నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్స్ అన్నింటిలో ఇదే ట్రెండ్ ఫాలో అయ్యేది సెంటర్లో కాంగ్రెస్ ఉండేది స్టేట్స్లో చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది దాంతో పెద్ద డిఫరెన్స్ వచ్చేది కాదనమాట సెంటర్కి స్టేట్స్కి సమన్వయంతోనే నడిచేవి అయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎలక్షన్స్ జరిగాయి ఈ ఎలక్షన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనమాట మ్యాండేట్ పీపుల్స్ మ్యాండేట్ ఏంటి అంటే సెంటర్లో ఎస్ కాంగ్రెస్ వచ్చింది కాకపోతే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలు అనేవి పవర్లోకి వచ్చాయి నాన్ కాంగ్రెస్ పార్టీస్ పవర్లోకి వచ్చాయి సో ఎప్పుడైతే ఇక్కడ సెంటర్లో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది చాలా రాష్ట్రాల్లో చూసుకుంటే కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు అనేవి వచ్చాయి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ మొదలయ్యాయి అనమాట సో సెంటర్కి కేంద్రంకి రాష్ట్రంకి మధ్య వివాదాలకు బీజం ఎప్పుడు పడింది అంటే ఈ ఇష్యూతో మొదలైంది బీజం సో ఆన్సర్ ఏమవుతుంది మనకి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం దీంతో మనకి ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకు బీజం అనేది పడింది నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ ఏది అంటున్నాడు ఇందాక మనం చూసాం ఏంటి బీజమేమో పంతొమ్మిది వందల అరవై ఏడులో పడింది అయితే అది కంటిన్యూ అవుతూ వచ్చాయి ఈ కేంద్ర రాష్ట్రాలకి మరియు ఈ వివాదాలు వస్తున్నాయి మనది సమైక్య వ్యవస్థలో రెండూ కలిసికట్టుగా సహకారంతో ముందుకు వెళ్ళాలి ఇక్కడ చూసినట్లయితే చాలా వివాదాలకు దారి తీస్తున్నాయి అందుకనే వీటి మధ్య ఉన్న వివాదాలను మనము సామరస్యంగా పరిష్కరించడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం ఆ సంస్థ పేరే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర కౌన్సిల్ అనమాట సో ఎగ్జామ్స్ లో ఇట్లా కూడా అడగచ్చు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అని అప్పుడు మీరు నైన్టీన్ నైన్టీ అని చెప్పాలి ప్లస్ ఎగ్జామ్స్లోనే ఇట్లా కూడా అడగచ్చు ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఏ కమిటీ యొక్క సూచన పైన ఏర్పడింది అని మనకి సర్కారియా కమిషన్ చాలా సూచనలు చేసింది అందులో ఒక సూచన ఏంటంటే కేంద్రంకి రాష్ట్రం మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించడం కోసం మనకి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి అని సూచించడం జరిగింది ఆ సూచన మేరకు అంతరాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోం సో ఏ సూచన మేరకు ఏ కమిటీ సూచన మేరకు అంటే సర్కారియా కమిషన్ మేరకు నెక్స్ట్ ఇది రాజ్యాంగ సంస్థన లేకపోతే స్టాట్యూటరీ సంస్థన అట్లాంటి ప్రశ్నలు కూడా అడగచ్చు అంతరాష్ట్ర కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ ఫ్రెండ్స్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే దీని యొక్క పవర్స్ దీని యొక్క ప్రస్తావన రాజ్యాంగంలోనే ఉందన్నమాట సో ఇది ఏం బాడీ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ నెక్స్ట్ ఈ విధంగా కూడా అడగొచ్చు మరి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నారు కదా మరి రాజ్యాంగంలోని ఏ అధికరణ ఏ ఆర్టికల్ ద్వారా ఇది ఏర్పడింది అని అడగచ్చు ఆర్టికల్ రెండు వందల ఇరవై అరవై మూడు ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సో ఇంటర్స్టేట్ కౌన్సిల్ గురించి ఇన్ని విధాలుగా అడగచ్చు మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం ప్రధానంగా దేనిపై కేంద్రీకరించింది మనం ఏమనుకున్నాము ఫస్ట్ క్వశ్చన్ లో ఈరోజు కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరిచేందుకు వాటిని పరిశీలించేందుకు చాలా కమిటీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొన్ని కమిటీస్ కేంద్ర ప్రభుత్వం నియమించారు కొన్ని కమిటీస్ ని రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకున్నారు సో అట్లాంటి కమిటీస్ లోనే ఒకటి ఏంటి అంటే ఆనందపూర్ సాహిబ్ తీర్మానం అనేది కూడా దేనికి సంబంధించింది అంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాలను వాటి గురించి వాటి గురించి డీల్ చేసే కమి ఒక తీర్మానం అనమాట ఇది ఒక రిజల్యూషన్ ఆనందపూర్ సాహెబ్ రిజల్యూషన్ అంటాం సో ఇది దేని గురించి ఈ తీర్మానం అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అయితే ఈ ఆనందపూర్ సాహెబ్ తీర్మానం గురించి లైట్ గా తెలుసుకోండి ఇక్కడ చెప్తాను చూడండి ఇన్ఫర్మేషన్ మనకి పంజాబ్ రాష్ట్రం ఉంది కదా పంజాబ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో అనే పార్టీ గెలిచింది ప్రభుత్వాన్ని ఏర్పరిచింది అకాలీదళ్ ప్రభుత్వము పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఒక తీర్మానాన్ని విడుదల చేసింది ఆ తీర్మానమే ఆనందపూర్ సాహెబ్ తీర్మానం ఆ తీర్మానంలో చాలా ఇష్యూస్ పైన వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ తీర్మానంలో పేరు కొన్న ఎగ్జాంపుల్స్ కొన్ని ఏంటి అంటే నెంబర్ వన్ పంజాబ్కి అటానమీ కొంచెం ఎక్కువ ఇవ్వండి అన్నట్టు అడిగారు అటానమీ ఎక్కువ ఇవ్వండి అని కోరారు నెంబర్ వన్ నెంబర్ టూ సిక్కిజం అనే సిక్ రిలీజన్ మనము హిందూ మతంలోనే ఒక భాగంగా పరిగణిస్తాం అయితే వీళ్ళు సిక్ మతాన్ని హిందూ మతంలో భాగం కాకుండా అది ఒక సపరేట్ మతంగా గుర్తించండి అని వీళ్ళు కోరడం జరిగింది సో మెయిన్గా ఈ టూ డిమాండ్స్ అనమాట కాబట్టి మెయిన్గా ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే పంజాబ్ కటానమీ ఇవ్వండి అంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాల మీద చాలా ఇష్యూస్ కూడా మాట్లాడింది అనమాట సో ప్రధానంగా ఇది చెప్పేది దేని గురించి అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు సో ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి అనంతపూర్ సాహిబ్ రిసొల్యూషన్కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసిన అన్ని కమిటీలు ఏ అంశంపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తీకరించాయి అని అడుగుతున్నాడు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఎందుకు అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన చాలా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొన్ని కమిటీలు చాలా కమిటీస్ ఏంటంటే ఒక కమిటీ ఒక రకంగా చెప్తే ఇంకొక కమిటీ ఇంకో విధంగా చెప్పేవారు చాలా ఇష్యూస్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమిటీ ఏమో అఖిల భారత సర్వీసులని రద్దు చేయాలి అని చెప్పింది ఒక కమిటీ ఇంకొక కమిటీ ఏమో అఖిల భారత సర్వీసులను రద్దు కాదు కదా ఇంకా విస్తృతం చేయాలి అని చెప్పడం జరిగింది అట్లాగా భిన్న అభిప్రాయాలు చాలా విషయాలపైన తెలిపినాయి అన్నమాట ఈ కమిటీస్ అయితే ఈ అన్ని కమిటీలు ఒక్క అంశం పైన మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తీకరించాయి ఏంటి ఆ అంశం అంటున్నాడు ఆ అంశం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఒక సంస్థ ఏర్పాటు చేయాలి ఆ సంస్థ అంతరాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అనే ఇష్యూ పైన అనే అంశం పైన అన్ని కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి సంబంధించిన కమిటీలు అన్నీ ఈ విషయం పైన మాత్రం ఏకాభిప్రాయాన్ని వ్యక్తీకరించాయి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై నియమించిన కమిషన్లో భిన్నమైంది ఏది అంటున్నాడు ఈ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నేను అందుకే ఈ పాయింట్ మీకు ఇప్పటికి టూ టైమ్స్ చెప్పాను ఈరోజు క్లాస్లో ఎందుకు అంటే అది మీకు అది మైండ్లోకి బాగా ఫిక్స్ అయిపోవాలి ఏంటని అది గుర్తుపెట్టుకోండి కంప్లీట్ టెక్స్ట్ ఏమన్నా నేను కేంద్రానికి రాష్ట్రానికి వివాదాల కోసం లేకపోతే వాటి మధ్యన సామరస్యం కోసం వారి యొక్క సంబంధాల కోసం చాలా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొన్ని కమిటీలను కేంద్ర ప్రభుత్వం నియమించారు కొన్ని కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకున్నారు అనే పాయింట్ నేను అన్నాను కదా ఎందుకు అన్నానంటే ఈ క్వశ్చన్ కోసమే అనమాట ఇక్కడ చూసినట్లయితే మీకు ఆ పాయింట్ గుర్తు రావాలి ఏంటి కొన్ని కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర ప్రభుత్వం అని అయితే పరిపాలనా సంస్కరణల కమిషన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అంటాం ఇది కేంద్ర ప్రభుత్వం నియమించింది సెంట్రల్ గవర్నమెంట్ సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వం మదన్మోహన్ పూంచి కమిషన్ ఇది కేంద్ర ప్రభుత్వం రాజ్మన్నార్ కమిటీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం నియమించింది అనమాట ఈ కమిటీని సో ఈ నాలుగు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడతాయి కానీ ఈ మూడు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం నియమించింది వేరస్ రాజమన్నార్ కమిటీని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కమిటీ అందుకనే ఈ నాలుగిట్లో భిన్నమైనది ఏది అంటే రాజమన్నార్ కమిటీ అని మనం ఆన్సర్ చేయాలి ఉమ్మడి జాబితా విషయంలో కేంద్ర రాష్ట్ర శాసనాల మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటున్నాడు మనకి రాజ్యాంగంలో షెడ్యూల్ షెడ్యూల్స్ ఉంటాయి కదా అందులో ఏడవ షెడ్యూల్ ఏం చెప్తుందంటే ఉమ్మడి జాబితా ఫస్ట్ అనమాట ఫస్ట్ కేంద్ర జాబితా సెంట్రల్ లిస్ట్ తర్వాత రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ తర్వాత ఉమ్మడి జాబితా దాన్ని కంకరెంట్ లిస్ట్ అంటాం ఇంగ్లీష్లో నెక్స్ట్ రెసిడ్యురీ లిస్ట్ కేంద్ర జాబితాలో కొన్ని అంశాలు ఉంటాయి ఆ అంశాలపైన కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని ఉంటాయి ఆ అంశాలపైన కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేసుకోగలుగుతాయి ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు ఉంటాయి ఆ అంశాలని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చు అయితే మరి ఇద్దరు చేసుకోవచ్చు అన్నప్పుడు దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ దట్ వీళ్ళిద్దరు చేసిన చట్టాల్లో వైరుధ్యం ఉండవచ్చు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టమే చెల్లుద్ది రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం వైరుధ్యం ఉన్నప్పుడు చెల్లదు అనేది కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ రెసిడ్జరీలో కొన్ని అంశాలు ఉంటాయి అంటే ఈ మూడిట్లో లేని అంశాలు రెసిడ్జరీ కింద వస్తాయి దీనిపైన కేవలం పార్లమెంట్ అనగా కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలుగుతాయి సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఉమ్మడి జాబితా విషయంలో కేంద్ర రాష్ట్ర శాసనాల మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు కేంద్ర శాసనం నెగ్గుతుంది అనేది ఆన్సర్ విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలుపరచడానికి పార్లమెంట్ శాసనాలు చేసేటప్పుడు ఎవరి అనుమతి పొందాలి ఇప్పుడు చూడండి ఇందాక నేను మీకు ఇక్కడ ఏం చెప్పాను రాష్ట్ర ప్రభుత్వాల కింద రాష్ట్ర జాబితా కింద కొన్ని అంశాలు ఉంటాయి అంశాలపైన కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేసుకోవచ్చు అని చెప్పాను అయితే ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంటుంది ఆ ఎక్సెప్షన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఏదన్నా ఒక విదేశీ దేశంతో ఒక ఒప్పందం చేసుకుందనుకోండి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ చేసుకుంది మరి ఆ ఒప్పందం అమలుపరచుటకు ఏదన్నా ఒక రాష్ట్ర జాబితాలో ఉన్న అంశంపైన చట్టాలు చెయ్యాలి అనుకోండి ఆబ్వియస్లీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు అనమాట ఎందుకంటే మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంతర్జాతీయ ఒప్పందాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భారతదేశం యొక్క ప్రపంచంలో దా మన దేశం యొక్క స్థితి ఏ విధంగా ఉంది ఏ పొజిషన్లో మనం ఉన్నాము అన్నీ డిపెండ్స్ అప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కాబట్టి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని అమలుపరచుటకు రాష్ట్ర జాబితాలో ఉన్న ఏ అంశం పైన కేంద్ర ప్రభుత్వం శాసనాలు చేయగలుగుతుంది చట్టాలు చేయగలుగుతుంది అలా చేసినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు ఇది కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి ఆప్షన్స్ విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలుపరచడానికి పార్లమెంట్ శాసనాలు చేసేటప్పుడు ఎవరు అనుమతి పొందాలి అన్ని రాష్ట్రాల అనుమతులు పొందాలా అవసరం లేదు మెజారిటీ రాష్ట్రాలు అసలు అవసరమే లేదు సంబంధిత రాష్ట్రాలు కూడా అవసరం లేదు అసలు రాష్ట్రాల అనుమతి అవసరం లేదనమాట డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో రాష్ట్ర జాబితా కొందరు అంశాలపైన చట్టం చేసుకోగలుగుతుంది ఎవరు అనుమతి లేకుండా కింద అంశాల్లో దీనిపై కేంద్రం పన్నులు విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసి వినియోగిస్తారు మనకి పన్నులు ఉంటాయి కదండి ట్యాక్సెస్ వాటిలో డిఫరెంట్ టైప్స్ అన్నమాట ఒక టైప్ ఏంటి అంటే విధించడం అంటే ఇప్పుడు చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఆ సపోజ్ ఒక ట్యాక్స్ అని సో విధించేది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది ఇది విధించడం నెక్స్ట్ కలెక్ట్ చేసుకోవడం అంటాం అంటే వసూలు చేసుకోవడం ఇది విధించడం అండి ఒకటి ఫస్ట్ విధించడం నెక్స్ట్ కలెక్ట్ వసూలు చేయడం నెక్స్ట్ వసూలు చేయడం కొన్ని నెక్స్ట్ వినియోగించడం మూడు అంశాలు ఉంటాయి అన్నమాట మనకు ట్యాక్స్లో వినియోగించడం సో ఈ మూడు అంశాల్లో ఏంటి అంటే కొన్ని చట్ కొన్ని ట్యాక్సుల్ని పన్నుల్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది దాని వసూలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దాని వినియోగం కూడా కేంద్ర ప్రభుత్వం చేసుకుంటుంది కొన్ని కొన్ని ట్యాక్సెస్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతైతే అది వసూలు చేస్తుందో అది ఇచ్చేస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం సో రా మేము రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటాయి కొన్ని ట్యాక్స్లు ఎట్లా ఉంటాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది రాష్ట్ర గవర్నమెంట్ వసూలు చేసి రాష్ట్ర గవర్నమెంట్ వినియోగించుకుంటారు కొన్ని రాష్ట్రగా రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది సో ఇట్లా ఉంటాయి అనమాట కాంబినేషన్స్ మనకి అయితే ఇక్కడ ప్రశ్న దేని గురించి అడుగుతున్నాడు అంటే ఒక కింద ఇచ్చిన పన్నుల్లో ఒక పన్నుని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది ఏది అంటే ఈ కోక చెందిన పన్ను ఏది కింద వాటిలో అని ప్రశ్న ఇక్కడ మనకి అడుగుతున్నాడు సో మనకి ఇక్కడ స్టాంప్ డ్యూటీ ఉంది కదండి స్టాంప్ డ్యూటీ అనేది ఈ వస్తుంది స్టాంప్ డ్యూటీ సో స్టాంప్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వసూలు చేసుకొని వినియోగించుకుంటుంది నెక్స్ట్ భారత సమైక్యను సహకార సమైక్యగా అభివర్ణించిన వారు ఎవరు ఇంగ్లీష్లో ఇండియన్ ఫెడరలిజంని కోఆపరేటివ్ ఫెడరలిజంగా ఎవరు అన్నారు అని ప్రశ్న అడుగుతున్నాడు కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమైక్యగా అభివర్ణించిన వారు ఎవరు అంటున్నాడు ఇట్లాంటివి కూడా గుర్తుపెట్టుకోండి అండి గ్రాండ్ విల్ ఆస్టిన్ అనమాట సో గ్రాన్విల్ ఆస్టిన్ అనే అతను భారత సమైక్యను సహకార సమైక్యగా అభివర్ణించారు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను ఏ ప్రకరణలు వివరిస్తున్నాయి అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు అయితే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు మనకి డిఫరెంట్ యాస్పెక్ట్స్లో ఉంటాయి ఒక ఆస్పెక్ట్ ఏంటి అంటే లెజిస్లేటివ్ రిలేషన్స్ లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే ఏంటి శాసన సంబంధాలు అనమాట లెజిస్లేటివ్ రిలేషన్స్ శాసన సంబంధాలు నెక్స్ట్ ఎడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ పరిపాలన సంబంధాలు అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సంబంధాలు మూడు రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి శాసన సంబంధాలు ఉంటాయి ఒకటి నెక్స్ట్ పరిపాలనా సంబంధాలు ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఆర్థిక సంబంధాలు అయితే మన రాజ్యాంగంలోని వీటి గురించి స్పష్టంగా ఇవ్వడం జరిగింది మూడు సంబంధాల గురించి సో ఏ అధికరణ ఏ ఆర్టికల్స్ వేటి గురించి మాట్లాడితే అనేది ఇక్కడ మీకు ఇస్తాను చూడండి ఎగ్జామినేషన్స్ యూజ్ అవుతుంది శాసన సంబంధాల విషయానికి వస్తే ఆర్టికల్స్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ టు ఆర్టికల్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదు అధికారంలో మనకి శాసన సంబంధాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధాల గురించి పేర్కొంటాయి వేరాస్ ఆర్టికల్స్ టూ ఫిఫ్టీ సిక్స్ దీని కంటిన్యూషన్ అండి ఆర్టికల్స్ టూ ఫిఫ్టీ సిక్స్ టు ఆర్టికల్స్ టూ సిక్స్టీ త్రీ అనేది మనకి పరిపాలనా సంబంధాల గురించి వివరిస్తాయి ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ మేము లాస్ట్ క్లాస్లో మనం చదివామండి ఏంటి ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ అంతరాష్ట్రీయ కౌన్సిల్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ గురించి ప్రస్తావించబడుతుంది ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీలో నెక్స్ట్ ఆర్థిక సంబంధాలకు వచ్చేసరికి కంటిన్యూ ఇక్కడ ఆర్టికల్స్ టూ సిక్స్టీ ఎయిట్ టు ఆర్టికల్స్ టూ నైంటీ త్రీ రెండు వందల అరవై ఎనిమిది నుంచి రెండు వందల తొంభై మూడు ఆర్టికల్స్ అనేవి ఆర్థిక సంబంధాల గురించి వివరిస్తాయి సో ఇక్కడ మనకు ప్రశ్నేమి అడుగుతున్నాడు శాసన సంబంధాలు అడుగుతున్నాడు అంటే లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటున్నాడు అంటే ఆర్టికల్స్ టూ ఫార్టీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ ఫైవ్ అనేది రైట్ ఆన్సర్ భారత రాజ్యాంగం దృఢమైందిగా ఉండాలనే వర్గానికి నాయకత్వం వహించిన వారు ఎవరు అంటున్నాడు మనకి రాజ్యాంగ పరిషత్ ఉంటుంది కదా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రెండు వర్గాలు ఏర్పరిచింది ఏ విషయంపైన మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటున్నాం కదా అయితే మన రాజ్యాంగము ఫ్లెక్సిబుల్గా ఉండాలా రిజిడ్గా ఉండాలా రిజ్జిడ్గా అంటే దృఢంగా ఉండాలా అని లేకపోతే ఫ్లెక్సిబుల్గా ఉండాలా అదృఢంగా ఉండాలా అని సో దృఢంగా ఉండాలి అని కొంతమంది వాదించారు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని ఇంకొంతమంది వాదించారు అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే దృఢమైందిగా ఉండాలి అని వాదించిన వాళ్ళు ఆ వర్గానికి నాయకత్వం వహించిన వారు ఎవరు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు సో రాజ్యాంగ పరిషత్తులో మన రాజ్యాంగము దృఢంగా ఉండాలి అని కొంతమంది భావించారు ఆ భావించిన వర్గానికి లీడర్ ఎవరు అంటే గోపాలస్వామి అయ్యంగార్ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తున్నాయి అని ప్రశ్న అడుగుతున్నాడండి సో మనకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే సమిష్ట బాధ్యత అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాష్ట్రాల్లో చూసుకుంటే సీఎం మంత్రివర్గం ఉంటుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ సమిష్టంగా బాధ్యత అనమాట దేనికి బాధ్యత వీళ్ళందరూ సమిష్టంగా శాసనసభకు అసెంబ్లీకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గంలో ఏదో ఒక పర్టికులర్ మంత్రి ఏదో తప్పు చేశాడు అనుకున్నారు అయితే ఆ తప్పుకి వీరందరూ బాధ్యత వహించాలి అంతేగాని అతను తప్పు చేస్తే మమ్మల్ని అందరిని అంటున్నారు ఏంటి ప్రభుత్వాన్ని అంటున్నారు ఏంటో ఒక్క మనిషిని అడగండి అతను నిలదీయండి కానీ మమ్మల్ని ఎందుకు దాంట్లో మీరు ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి అనడానికి వీల్లేదు ఎందుకు ఇక్కడ నాట్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ కాదు మన దగ్గర మన దగ్గర కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సమిష్ఠ బాధ్యత సో ఎప్పుడన్నా మంత్రివర్గం ముఖ్యం ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గం అదే సెంటర్లో అయితే ప్రైమ్ మినిస్టర్ అండ్ మంత్రివర్గం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ వీలైతే లోక్సభకి వీలైతే అసెంబ్లీకి సమిష్ఠ బాధ్యత అన్నమాట భారత రాజ్యాంగంలో ఏక కేంద్ర లక్షణం కాని అంశం ఏది అంటున్నాడు అయితే మన భారత రాజ్యాంగం ముందు కదండి భారత రాజ్యాంగం యాక్చువల్లీ ఇందులో కొన్ని లక్షణాలు మనకి యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి యూనిటరీ అంటే ఏక కేంద్ర లక్షణాలు కొన్ని సమైక్య ఫీచర్స్ ఉంటాయి సమైక్య లక్షణాలు ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి కొన్ని సో యూనిటరీ ఫీచర్స్ కాని అంశం ఏది అంటున్నాడు నాలుగు ఇచ్చాడు అందులో మూడు యూనిటరీ ఫీచర్స్ ఏక కేంద్ర లక్షణం ఒకటి కాదు అయితే కానిది అని ప్రశ్న అడుగుతున్నాడు ఏక పౌరసత్వం అంటున్నాడు ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్ సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటి భారతదేశం అంతటికీ ఉన్న వాళ్ళందరికీ ఒకటే పౌరసత్వం ఉంటుంది అమెరికా లాగా అమెరికాకి పౌరసత్వం మళ్ళీ అందులో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదండి ఇలినోస్ ఓహియో అట్లాగా స్టేట్ సిటిజన్షిప్ ఉండదు అక్కడ కాన్సెప్ట్ అక్కడ ఉంటుంది కాన్సెప్ట్ అట్లాగా మనకి ఇక్కడ స్టేట్ సిటిజన్షిప్ ఉండదు ఓన్లీ ఇండియన్ సిటిజన్షిప్ అంతే ఏక పౌరసత్వం అంతే ఇది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిటరీ ఫ్యూచర్ ఏకేంద్ర లక్షణం ఇది కానిది ఏంటి అని ప్రశ్న అడుగుతున్నాడు నెక్స్ట్ సమీకృత న్యాయ వ్యవస్థ ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ అనేది సమీకృతంగా ఉంటుంది అంటే సుప్రీంకోర్టు అన్నిటికన్నా టాప్ కింద హైకోర్ట్స్ హైకోర్ట్స్ కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద లోవర్ కోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదండీ సో ఇదంతా ఏంటంటే ఒక సమీకృత న్యాయ వ్యవస్థ అనమాట అంటే కేంద్రంకి వచ్చేసరికి సుప్రీంకోర్టు రాష్ట్రాల్లో ఈ కోర్ట్స్ అట్లా ఉండదు కాబట్టి ఇది కూడా క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిట్ ఏ కేంద్ర లక్షణం నెక్స్ట్ అఖిల భారత సర్వీస్లో ఆల్ ఇండియా సర్వీస్ ఆల్ ఇండియా అని పేరులోనే ఉంది ఆల్ ఇండియా అని అంటే ఇది యూనిటరీ ఏక కేంద్ర లక్షణం కనమాట ఇక్కడ రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుంది కదండి రాజ్యసభ అని ఏమంటాం మనము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాము రాజ్యసభ అని సో రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం అనే ఒక లక్షణం మాత్రం ఇది సమైక్య లక్షణం అంటే ఫెడరల్ ఫీచర్ ఏక కేంద్ర లక్షణం కాదు ఇది కాబట్టి ఆన్సర్ ఇది ఏ కేసులో సుప్రీంకోర్టు సమైక్య విధానం మన రాజ్యాంగ మౌలిక సూత్రంలో భాగమని పేర్కొంది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి ఈ యొక్క ప్రశ్న కోర్ట్స్కి చాలా సార్లు వచ్చిందండి అంటే మన భారత రాజ్యాంగం అసలు ఏకీకృత రాజ్యాంగమా సమైక్య రాజ్యాంగమా అసలు ఏంటి సమైక్యము అయితే సమైక్యం అనేది రాజ్ రాజ్యాంగంలోని మౌలిక సూత్రంలో భాగమా భాగం కాదా ఇట్లా రకరకాల ప్రశ్నలు రావడం జరిగింది అయితే సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పేసింది అనమాట ఏమని అరే బాబు ఈ భారతదేశ రాజ్యాంగం ప్రధానంగా సమైక్య విధానం పరి పాటిస్తుంది ఆ సమైక్య విధానం కూడా మన భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రం బేసిక్ ఫీచర్ అని చెప్పేసింది సో బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు సమైక్య విధానం అనేది మన రాజ్యాంగ మౌలిక సూత్రంలో భాగమని చెప్పింది కేంద్ర రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం సర్కారీయ కమిషన్ సూచనలు అమలు తీరును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఏది మనకి కేంద్రానికి రాష్ట్రాలకి సంబంధాలు పరిశీలించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ సర్కార్య కమిషన్ అది సర్కార్య కమిషన్ చాలా సూచనలు చేసింది అందులో చాలా సూచనల వరకు ప్రభుత్వం పాటించింది అయితే ఆ సర్కార్య కమిషన్ చేసిన సూచలు సూచనలు అమలు తీరును పరిశీలించడానికి ఇంకో కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీ పేరే మదన్మోహన్ పూంచి కమిషన్ సింపుల్గా పూంచి కమిషన్ అనమాట సో పూంచి కమిషన్ దేనికోసం వేసారు సర్కార్య కమిషన్ చేసిన సూచనల యొక్క అమలు తీరును పరిశీలించడం కోసం వేసారు ఇది ఫాలో అప్ కమిషన్ లాంటిది సర్కరియాకి నెక్స్ట్ భారతదేశంలోని యూనియన్లోను రాష్ట్రాలలో ఒకే విధమైన సేవలను అందు అందు అందించు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అని అడుగుతున్నాడు మనకి ఆల్ ఇండియా సర్వీసులు అని ఉంటారు కదండి ఐఏఎస్ ఐపిఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వీళ్ళు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వంకి అంటే యూనియన్లోను మరియు రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన సేవలు అందిస్తారు అందుకని వీళ్ళని అఖిల భారత సర్వీస్లు అంటాం ఆల్ ఇండియా సర్వీస్లు అంటాం సో అఖిల భారత సర్వీస్లు అనమాట మొట్టమొదటిసారి రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తిని స్వయం పాలన డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ ఏది అటానమీ అంటే ఇప్పుడు మనకి మా రాష్ట్రంలో మాకు స్వయం ప్రతిపత్తి లేకపోతే స్వయం పాలన ఉండాలి అనవసరంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు మా విషయాల్లో పెత్తనం చెలాయించకూడదు మాకు స్వయం ప్రతిపత్తిని పరిపత్తిని ఆ స్వయం పాలనను మాకు అందించాలి అని మొట్టమొదటిసారిగా తమిళనాడులో ఒక రీజనల్ పార్టీ డిమాండ్ చేసింది ఆ రీజనల్ పార్టీ పేరే డిఎంకే అనమాట ద్రావిడ కలగం కలగమంటారు కదా సో డిఎంకే పార్టీ అనేది మొట్టమొదటిసారిగా స్వయం ప్రతిపత్తిని డిమాండ్ చేశారు నెక్స్ట్ ఇండియాకు క్వాజీ ఫెడరేషన్ అంటే సదృశ సమాఖ్య అని అభివర్ణించిన రాజ్యాంగం ఇప్పుడు ఎవరు అంటున్నాడు నేను మీకు ఇందాక ఏమన్నాను మన భారతదేశ రాజ్యాంగము అసలు సమైక్య వ్యవస్థ ఏకీకృత వ్యవస్థ అని చాలా ప్రశ్నలు వచ్చాయి అయితే ఈ పొలిటికల్ సైంటిస్ట్స్లోనూ ఇదే ప్రశ్న వచ్చింది అయితే పొలిటికల్ సైంటిస్ట్ దీని గురించి బాగా విశ్లేషించి అర్థం చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అభివర్ణించారనమాట మన రాజ్యాంగంని అయితే ఒక రాజ్యాంగ నిపుణుడు మన యొక్క రాజ్యాంగం అనేది క్వాజీ ఫెడరేషన్గా అభివర్ణించాడు క్వాజీ ఫెడరేషన్ అంటే ఏంటి అంటే సెమీ క్వాజీ అనే వర్డ్ ఉంటుంది కదండి దాని మీనింగ్ ఏంటంటే సెమీ అనమాట మనది పూర్తిగా సమైక్య వ్యవస్థ కాదు అట్లని చెప్పి పూర్తిగా మనది ఏకీకృత వ్యవస్థ కాదు కొన్ని లక్షణాలు ఏకీకృత లక్షణాలు ఉంటాయి కొన్ని లక్షణాలు సమైక్య లక్షణాలు ఉంటాయి మనది రెండిటి యొక్క మిక్స్ అన్నమాట అందుకనే దీన్ని ఎక్కువ శాతం సమైక్య వ్యవస్థ ఉంటుంది కానీ పూర్తి సమైక్య వ్యవస్థ కాదు ఇస్ ఎ క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అని ఒక రాజ్యాంగ నిపుణుడు అభివర్ణించాడు అతను ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు అతను వేర్ అనమాట సో వేర్ డిస్క్రైబ్ అవర్ ఇండియన్ సిస్టమ్ ఎస్ క్వాసీ ఫెడరల్ సిస్టమ్ భారత ఫెడరల్ విధానంను యూనిటరీ విధానంగా ఎప్పుడు మార్చవచ్చు మనది జనరల్గా ఏంటి అండి సమైక్య వ్యవస్థ మంది క్వాజీ ఫెడరల్ అనొచ్చు అయితే ఒక సందర్భంలో మన సమైక్య వ్యవస్థని యూనిటరీ విధానంగా మార్చవచ్చు ఎప్పుడు అని అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోండి మనకి అత్యవసర పరిస్థితులు అని ఉంటాయి కదా నేషనల్ ఎమర్జెన్సీ అట్లా అంటాం మనం ఎమర్జెన్సీ కాలంలో సో మనకి ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి అప్పుడు కంప్లీట్లీ పవర్ఫుల్ కేంద్ర ప్రభుత్వం అయిపోద్ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ పవర్ఫుల్ అయిపోద్ది రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క పవర్స్ బాగా తగ్గిపోతాయి అప్పుడు ఎందుకు అంటే అత్యవసర పరిస్థితి అది అట్లాంటప్పుడు చాలా స్ట్రిక్ట్గా డీల్ చేయాలి కేంద్ర ప్రభుత్వం అది రెగ్యులర్ రెగ్యులర్ సిచ్యువేషన్ కాదండి అత్యవసర పరిస్థితి ఆ సమయంలో మన ఫెడరల్ విధానం భారత ఫెడరల్ విధానం అనేది యూనిటరీ విధంగా మారుతుంది సో జాతీయ అత్యవసర పరిస్థితి టైంలో డి అండి జాతీయ అత్యవసర పరిస్థితి సమయం త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫస్ట్ క్వశ్చన్ అఖిల భారత సర్వీసులుగా ముఖ్యంగా ఐఏఎస్ లను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది మనము బిఫోర్ ఒక క్లాస్లో ఏమని చదివాము అంటే అఖిల భారత సర్వీసులను విస్తృతం చేయాలి అని సర్కారీయ కమిషన్ చెప్పింది అని మనం చదివాం అయితే ఇక్కడ ప్రశ్నలో ఏమడుగుతున్నాడు అంటే ఏ కమిటీ ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటివి ఉన్న అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలి అని పేర్కొన్నారు అంటే తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజమన్నర్ కమిటీ ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే అఖిల భారత సర్వీసులు రద్దు చేయాలని ఎవరంటారు కేంద్ర ప్రభుత్వాలు కోరుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతారు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది రాజమన్నర్ కమిటీ సో రాజమన్నర్ కమిటీ అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ని తీసివేయాలి రద్దు చేయాలి అని చెప్పి పేర్కొని సూచించింది నెక్స్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో అడగడం జరిగిందండి ఇది మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంటుంది కదా రాజ్యాంగ పరిషత్ అయితే రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం ఏర్పరచుకుంది ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనకి రాజ్యాంగ పరిషత్ తన యొక్క మొదటి సమావేశంని తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరున ఏర్పరచుకుంది ఆ సమావేశం అధ్యక్షత వహించిన అతను సచ్చిదానంద్ సిన్హా ఏ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో భారత రాజ్యాంగంలో అధికారాలు ఉమ్మడి జాబితాను ఏర్పరిచారు అంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ జాయింట్ లిస్ట్ ఆఫ్ పవర్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి మనం గ్రహించాము ఆల్రెడీ దీనికి సంబంధించిన మనం కాన్సెప్ట్ ఒక క్లాస్లో చూసాం కదా ఎక్కడెక్కడి నుంచి ఏమేమి ఫీచర్స్ మనం బారో చేసుకున్నాము లక్షణాలోని అందులో మీకు ఏం చెప్పాము ఉమ్మడి జాబితాని కంకరెంట్ లిస్ట్ అంటాము ఇంగ్లీష్లో కంకరెంట్ అంటే కంగారు అని గుర్తుపెట్టుకోండి కంగారు అని ఏ దేశం గుర్తొస్తుంది మీకు ఆస్ట్రేలియా గుర్తొస్తుంది సో కంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా నుంచి మనం గ్రహించాము నెక్స్ట్ ఏ దేశపు రాజ్యాంగాన్ని అనుసరించి భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు తయారు చేశారు అని అడుగుతున్నాడు బై ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఎమర్జెన్సీ సో అత్యవసరం పరిస్థితి అనగానే ఎమర్జెన్సీ అనగానే మనకు గుర్తొచ్చిన దేశం ఏది జర్మనీ హిట్లర్ వాళ్ళు గుర్తొస్తారు కదా కాబట్టి అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సూచన లక్షణాలు మనము జర్మనీ నుంచి గ్రహించాము బ్రిటిష్ ప్రభుత్వంలో గవర్నర్కు ఆదేశాలు ఎవరు జారీ చేసేవారు హూ ఇష్యూడ్ ఆర్డర్స్ టు ద గవర్నర్ ఫర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే అండి మనకి మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు భారతదేశంలో అందరికన్నా పరిపాలన పరంగా మొత్తం ఎవరండి హెడ్ గవర్నర్ జనరల్ అనేవారు అయితే ఈ గవర్నర్ జనరల్ భారతదేశంలో ఉన్నంత వరకు ఈయన హెడ్ ఈయన పైన ఇంకొక బాస్ ఉంటాడు అసలైన బాస్ ఆయన ఇండియాలో ఉండడు లండన్లో ఉంటాడు అతను జారీ చేస్తాడు ఇన్స్ట్రక్షన్స్ని ఇతను అమలు పరుస్తుంటాడు సో ఇండియాలో ఉన్న అందరికీ ఇతను బాస్ అనమాట అయితే ఇతను బాస్ ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇతను ఎవరు బాస్ ఎవరంటే ఎస్ఓఎస్ అంటాం సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా భారత్ కొరకు ఉన్న రాజ్య కార్యదర్శి అనే అతను బ్రిటిష్ ఇండియాలో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ లో ఉన్న గవర్నర్కు ఆదేశాలు జారీ చేస్తాడు నెక్స్ట్ వివిధ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏ బ్రిటిష్ ప్రధాని ప్రకటించారు విచ్ ఆఫ్ ద ఫాలింగ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ హెస్ డిక్లేర్డ్ సపరేట్ కాన్స్టిట్యూన్సీస్ ఫర్ వేరియస్ కేటగిరీస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే సపరేట్ కాన్స్టిట్యువెన్సీస్ అంటే సపరేట్ ఎలక్టరేట్స్ అనమాట దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది మొత్తం ఒక జిల్లా అనుకున్న అందులో ఒక నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఈ పర్టికులర్ ఒక నియోజకవర్గంలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారనుకోండి అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు ఈ నియోజకవర్గంలో కేవలం ముస్లిమ్స్ మాత్రమే పోటీ చేయాలి ప్లస్ ఇది పోనీ ఓకే ఒక రకంగా నెక్స్ట్ థింగ్ కాంట్రవర్షియల్ ఏంటంటే కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఓటు చేయాలి ఇందులో ఇది కాంట్రవర్షియల్ ఎందుకంటే మరి మిగతా చాలా మంది నాన్ ముస్లిమ్స్ ఉంటారు మరి వాళ్ళు ఓటు చే ఓటు హక్కే లేదు అంటే అది కరెక్ట్ కాదు ఓకే నెక్స్ట్ ఈ దీంట్లో చూసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బలహీన వర్గాలకు చెందినవారు ఉంటే ఓన్లీ వారు మాత్రమే నిలబడాలి ఇది తప్పులేదండి ఎందుకంటే వాళ్ళు మరి చాలా జనరేషన్స్ని అనగారిగారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆప్షన్ ఇస్తున్నారు ఇక్కడ వరకు ఓకే కాంట్రవర్సీ వస్తుందంటే ఈ సెపరేట్ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేక నియోజకవర్గాల్లో కేవలం వీరు మాత్రమే ఓటు వేయాలి అది గాంధీజీ అపోజ్ చేసేవారు కాబట్టి అసలు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు ఏ బ్రిటిష్ ప్రధాని కాన్సెప్ట్ని తీసుకొచ్చారు మన భారతదేశంలో అంటే ర్యామ్సే మెక్డొనాల్డ్ అనమాట ఇతన్ని మనము కమ్యూనల్ ఎలక్ట్రేట్స్ యొక్క పితామహుడుగా పేర్కొంటాము సో ఇతను తీసుకొచ్చారు ఈ సపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్ అనే కాన్సెప్ట్ ప్రత్యేక నియోజకవర్గం అనేది కింద వాటిలో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల సంస్కరణల వలన వచ్చిన చట్టం ఏది ద ఫాలోయింగ్ ఈజ్ ద లాస్ ఆఫ్ మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ మనకి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మాంటేగు చెమ్స్ఫోర్డ్ అని ఇద్దరు ఉండేవారు వాళ్ళ యొక్క సూ వాళ్ళు కొన్ని సంస్కరణలను ప్రకటించారు ఆ సంస్కరణలు ఒక చట్టం ద్వారా రూపొందాయి ఆ చట్టమే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న ఇట్లా అడిగాడు అనుకోండి మింటో మార్లే సంస్కరణలు ఏ మింటో మార్లి సంస్కరణలు వల్ల వచ్చిన చట్టం ఏది అని అడిగితే కేంద్ర భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది అండి నైన్టీన్ నాట్ నైన్ వచ్చేసరికి మింటో మార్లి రిఫార్మ్స్ నైన్టీన్ నైన్టీన్ వచ్చేసరికి మొంట రిఫార్మ్స్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ ప్రకారం కేంద్ర శాసన సభ బలం ఎంత ఎకార్డింగ్ టు ద ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సెంట్రల్ లెజిస్లేచర్ ఈస్ మనకి ఇప్పుడు పార్లమెంట్ అంటాం కదండి అప్పుడులో సెంట్రల్ లెజిస్లేచర్ అనేవారు కేంద్ర శాసనసభ అయితే కేంద్ర శాసనసభలో సభ్యత్వం అంటే సభ్యులు స్ట్రెంగ్త్ అనేది మారుతూ వచ్చేదన్నమాట అయితే ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వం చట్టం ప్రకారం కేంద్ర శాసనసభ యొక్క బలం ఎంత సభ బలం ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు ఈ చట్టం ప్రకారం కేంద్ర శాసనసభ బలం నూట నలభై నాలుగు ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణం ఏది ద హాల్మార్క్ ఆఫ్ మోడర్న్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ అంటున్నాడు ప్రశ్న ఇక్కడ మనకి డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండాలి అంటే ఆబ్వియస్లీ అక్కడ మనకు ఉండాల్సింది ఏంటండి కాన్స్టిట్యూషనల్ రూల్ అనమాట రాజ్యాంగ పాలన అంటే అక్కడ ఆ దేశంలో పాలన అనేది రాజ్యాంగ పరంగా ఉండాలి రాజ్యాంగపరంగా ఉన్నప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు పరిపాలించడానికి వీలవ్వదు రాజ్యాంగాన్ని అనుసరించి ఎక్కడ దాన్ని విస్మరించకుండా దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నప్పుడు నియంత్రణ పోకడికి పోకుండా వెళ్లకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అందుకనే ఒక ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే రాజ్యాంగ పాలన అనేది ఉండాలి రాజ్యాంగ భావనను శాస్త్రీయంగా వివరించిన మొదటి తత్వవేత్త ఎవరు ద ఫస్ట్ ఫిలాసఫరు సైంటిఫికలీ డిస్క్రైబ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరు అంటున్నాడు ఇక్కడ మనకి ప్రశ్న మనకి రాజ్యాంగం అనేది చాలా ప్రముఖమైన శాస్త్రం అండి మరి అట్లాగా ఒక రాజ్యాంగం ఉండాలి ఒక అత్యున్నత చట్టం ఉండాలి ఒక దేశంలో ఆ చట్టాన్ని అనుగుణించుకొని ఆ దేశంలో పాలన జరగాలి అనే ఒక భావనను మొట్టమొదటిగా వ్యక్తిరీకరించింది ఎవరు అంటే అరిస్టాటిల్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫస్ట్ క్వశ్చన్ అండి కింద వాళ్ళలో దృఢ రాజ్యాంగం కలిగిన దేశం ఏది విచ్ ఇస్ ద కంట్రీ విత్ ద స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ అన్న రిజిడ్ కాన్స్టిట్యూషన్ అన్న ఒకటే సో రాజ్యాంగం రెండు రకాలు ఒకటి రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఇంకోటి ఫ్లెక్సిబుల్ దృఢంగా ఉండేది అదృఢంగా ఉంటుంది సో దృఢంగా ఉండేవి కొన్ని దేశాల యొక్క రాజ్యాంగాలు దృఢంగా ఉంటాయి కొన్ని దేశంలో రాజ్యాంగాలు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మన ఇండియా ఏ ఉంటుంది అంటే మన ఇండియా అన్నిటికీ మిక్స్ అండి కొన్ని కొన్ని అంశాల్లో రిజిడ్గా ఉంటుంది కొన్ని అంశాల్లో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది రెండు అనమాట మన దేశం సో ఇక్కడ ప్రశ్న పెడుతున్నాడు అంటే రిజిడ్గా ఉన్న కంట్రీస్ యొక్క ఎగ్జాంపుల్ ఏది దృఢంగా కలిగిన దేశం ఏది అంటున్నాడు దీని ఎగ్జాంపుల్ యుఎస్ఏ అమెరికా అనమాట ఎందుకంటే అక్కడ సవరణ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కష్టమైన ప్రాసెస్ అన్ అందుకని అక్కడ చాలా తక్కువ సవరణలు అయినాయి ఇప్పటివరకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇప్పటివరకు చాలా తక్కువ సవరణలు అయినాయి యునైటెడ్ స్టేట్స్లో నెక్స్ట్ రాజ్యాంగ పాలన అనేది చైతన్యానికి ప్రతీకే తప్ప బానిసత్వం కాదు అని పేర్కొన్నది ఎవరు హూ స్టేట్స్ దట్ ది కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఇస్ నాట్ మియర్లీ స్లేవరీ ఎక్సెప్ట్ ఫర్ స్లేవరీ అని ఎవరు అన్నారు అని అంటున్నాడు ఇదన్నిది కూడా అరిస్టాటిల్ అండి అంటే రాజ్యాంగం ఉండాలి అనే భావన మొట్టమొదటిగా ప్రతిపాదించింది అరిస్టాటిల్ మరియు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా అరిస్టాటిల్ అనమాట కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి చెందిన సభ్యులు కానివారు ఎవరు హూ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో ఎవరెవరు ఉంటారు మనకి రాష్ట్రపతి ఉంటారు దాని తర్వాత పిఎం ఉంటారు కేంద్ర మంత్రివర్గం ఉంటుంది అటార్నీ జనరల్ ఉంటారు వీళ్ళందరూ కలిస్తే కేంద్ర కార్యనిర్వాహక బ్రాంచ్ అవుతుంది వర్గం అవుతుంది ఇందులో ఇచ్చిన ప్రెసిడెంట్ ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు అటార్నీ జనరల్ అండి అడ్వకేట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అతను అనమాట ఇతను సో కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి చెందిన అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ కాదు కాబట్టి ఇతను ఉండరు అనమాట భాగం కాదు ఇతను మున్సిఫ్ కోర్ట్ అనేది కింద ఏ స్థాయికి చెందిన న్యాయ వ్యవస్థ ద మున్సిఫ్ కోర్ట్ ఈస్ ద లీగల్ సిస్టమ్ ఆఫ్ విచ్ లెవెల్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనకి ఆల్ ఇండియాలో చూసుకుంటే అన్నిటికన్నా హైయెస్ట్ సుప్రీం కోర్టు రాష్ట్రంపై చూసుకుంటే అన్నిటికన్నా హెడ్ హైకోర్టు జిల్లాకు చూసుకుంటే డిస్ట్రిక్ట్ కోర్టు నెక్స్ట్ మండల్స్కి చూసుకుంటే మున్సిఫ్ కోర్ట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్ సో మున్సిఫ్ కోర్ట్స్ అనేది ఏ స్థాయికి చెందిన న్యాయ వ్యవస్థ అంటే మండలాలు మండలాలని తాలూక్స్ అంటారు నార్త్ ఇండియాలో కొన్ని దగ్గరలో కర్ణాటకలో కూడా తాలూక్ అంటారు అనుకుంటా సో కొన్ని రాష్ట్రాల్లో మండల్స్ తాలూకు అంటారు మన దగ్గర మండల్స్ అంటాం కొన్ని దగ్గరలో బ్లాక్ అంటారు నార్దర్న్ స్టేట్స్లో సో తాలూకా లెవెల్లో ఆ స్థాయికి చెందిన న్యాయ వ్యవస్థ మున్సిఫ్ కోర్ట్స్ అనమాట స్వరాజ్ అనే పదాన్ని తొలిసారిగా వినియోగించినది ఎవరు హూ ఇస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ ద టర్మ్ స్వరాజ్ అంటున్నాడు సో స్వరాజ్ స్వరాజ్ అనే పదంని మొదటగా పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఆరు జాతీయ కాంగ్రెస్ కల్కట్టాలో తన సమావేశం ఏర్పరచుకుంది ఆ సమావేశంలో దాదాపు నవరోజు గారు స్వరాజ్ అనే పదంని వినియోగించడం జరిగింది రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొట్టమొదటిగా ప్రతిపాదించినది ఎవరు హూ ఈస్ ద వన్ ఫస్ట్ ప్రపోజల్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పరిషత్ అసలు రాజ్యాంగ పరిషత్ అనే భావన ఎవరు ప్రతిపాదించారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఉంది మనం ముందు ఒక ప్రశ్నలు ఏమని చదివామంటే అసలు రాజ్యాంగం అనే భావనను మొట్టమొదటిగా ప్రతిపాదించింది ఎవరు అంటే అరిస్టాటిల్ అన్నాం కానీ ఇక్కడ రాజ్యాంగ పరిషద్ అంటున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎస్ ఒక దేశంలో చట్టపరంగా పరిపాలన జరగాలి అంటే ఒక రాజ్యాంగం ఉండాలి రాజ్యాంగ పరంగా పాలన పాలన ఉండాలి అయితే రాజ్యాంగం ఉండాలి అనే భావనను మొట్టమొదటిగా ప్రతిపాదించిన వారు అరిస్టాటిల్ అయితే ఆ రాజ్యాంగాన్ని మరి తయారు చేసుకోవడానికి ఎవరు తయారు చేయాలి రాజు తయారు చేయాలా ఒకవేళ రాజ రాజ్యాంగం తయారు చేసుకునేటట్టయితే ఇంక ఇంకా రాజుకి ఇష్టం వచ్చినట్టు ఆ రాజ్యాంగం తయారు చేసుకుంటాడు నెక్స్ట్ వచ్చిన రాజు నాకు ఆ రాజ్యాంగం నచ్చలేదు రాజు చేసిందని చెప్పి ఈయన కొత్త రాజ్యాంగాన్ని చేస్తాడు మరి అట్లా చేసుకుంటూ పోతే ఆ రాజ్యాంగానికి ఒక అర్థమే ఉండదు అందుకని మరి ఆ రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేయాలి ఆ రాజ్యాంగాన్ని తయారు చేయాలంటే అన్ని వర్గాలకు చెందిన రిప్రజెంటేటివ్స్ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని తయారు చేయాలి దానికోసం ఏర్పాటు చేసిన సంస్థని రాజ్యాంగ పరిషత్ అనమాట ఒక రాజ్యాంగం తయారు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సంస్థ రాజ్యాంగ పరిషత్ సో రాజ్యాంగ పరిషత్ ఉండాలి అనే భావనను మొట్టమొదటిగా ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఎంఎన్ రాయ్ అండి ఇక్కడ కాదు ఎంఎన్ రాయ్ మహేంద్రనాథ్ రాయ్ అనమాట ఎంఎన్ రాయ్ అనే అతను ఫస్ట్ టైం అసలు ఈ రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషనల్ పరిషత్ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ ప్రపోజ్ చేసిన అతను ఎంఎన్ రాయ్ నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ను మొ మొదటిగా ప్రతిపాదించిన రాజకీయ పార్టీ అంటున్నాడు ఇక్కడ చూడండి రాజ్యాంగ పరిషత్ను మొట్టమొదటిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ను మొదటిగా ప్రతిపాదించిన రాజకీయ పార్టీ ఏది అని ఇక్కడ మనకు ప్రశ్న అడుగుతున్నాడు ద పొలిటికల్ పార్టీ విచ్ ఫస్ట్ ప్రపోజ్డ్ కాన్స్టిట్యూషనల్ పరిషత్ అంటే ఆన్సర్ స్వరాజ్ పార్టీ అనమాట స్వరాజ్ పార్టీ మొట్టమొదటిసారిగా అసలు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేసుకుని రాజ్యాంగం తయారు చేసుకోవడం కోసమని మొట్టమొదటికి ప్రతిపాదించడం జరిగింది న్యాయ సమీక్ష అధికారం వేటికి కలదు విచ్ ద ఫాలోయింగ్ ఎస్ ద అథారిటీ ఆఫ్ జుడిషియల్ రివ్యూ జుడిషియల్ రివ్యూ అన్న న్యాయ సమీక్ష అన్న మీనింగ్ ఏంటంటే మన భారతదేశంలో కేంద్రం ఉంటుంది రాష్ట్రాలు ఉంటాయి కేంద్రంలో అయితే పార్లమెంటు రాష్ట్రంలో అయితే అసెంబ్లీ శాసనసభ వీలే కదండి చట్టాలు చేయగలుగుతాయి సో వీళ్ళిద్దరిలో ఎవరో వాళ్ళు చట్టాలు అనుకోండి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చట్టాలు చేశారు అయితే ఈ చట్టం అనేది రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందా ఈ చట్టంలో ఏదైనా లోపాలు ఉన్నాయా చట్టంలో ఏదైనా తప్పులు ఉన్నాయా అవన్నీ పరిశీలించి ఒకవేళ ఆ చట్టం కనుక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాన్ని కొట్టివేసే బాధ్యత ఎవరికి అప్పగించారు అంటే కోర్ట్స్కి అప్పగించారు కోర్ట్స్కి ఉంటుంది అధికారం పవర్ ఏ పవరు వీళ్ళు చేసిన చట్టాలు పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా వారు చేసిన చట్టాలను పరిశీలించి అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని దాన్ని విశ్లేషించే పవర్ని కోర్ట్స్కున్నాయి ఆ పవర్నే న్యాయ సమీక్ష అంటాం జుడిషియల్ రివ్యూ దే ఆర్ రివ్యూయింగ్ ది లాస్ మేడ్ బై ఎదర్ ద పార్లమెంట్ ఆర్ ది అసెంబ్లీ సో ఈ జుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అనే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఎవరు చేయగలుగుతారు ఈ చట్టాలు అనుగుణంగా ఉందా లేదా రాజ్యాంగానికి అంటే సుప్రీం కోర్టు చేయగలుగుతుంది హైకోర్టు చేయగలుగుతుంది ఈ రెండు కోర్ట్స్ మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ చేయగలుగుతాయి సో ఏ కోర్ట్స్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు హైకోర్టు ఒకటే చేయలేదు అండి చేయలేదు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు మాత్రమే చేయగలుగుతాయి ఆప్షన్స్ హైకోర్టు అనేది కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ పార్టీ అధికార నామం ఏమిటి వాట్ ఈస్ ద అఫిషియల్ నేమ్ ఆఫ్ ద జస్టిస్ పార్టీ మనకి సౌత్ ఇండియాలో తమిళనాడు ప్రాంతం మెడ్రాస్ ప్రాంతంలో అప్పట్లో ఒక పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీ పేరు జస్టిస్ పార్టీ అది జస్టిస్ పార్టీ యొక్క నామం ఏంటి అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు ఆ జస్టిస్ పార్టీ యొక్క అధికారనామం ఏంటి అంటే ఎస్ఐఎల్ఎఫ్ సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్ ఈ క్రిందవాణిలో ఎవరు రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కారు హు ద ఫాలోయింగ్ ఇస్ నాట్ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ పరిషత్ మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఏర్పాటు చేసిన సంస్థ రాజ్యాంగ పరిషత్ ఆ రాజ్యాంగ పరిషత్లో చాలామంది చాలా మంది సభ్యులు చాలా నెలలు ఎన్నో చర్చలు జరిపి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు మరి అటువంటి రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కానివారు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నారు మనకి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎస్ఎం ముఖర్జీ అనే అతను చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది అవుతుంది రాజ్యాంగ పరిషత్లో కృపాలనీ కృపలాని గారు కూడా పనిచేయడం జరిగింది రాజ్యాంగ పరిషత్లో కేఎం మున్షి ఇంపార్టెంట్ పర్సన్ ఇంది కాన్స్టిట్యూంట్ పరిషత్ జిన్నా ముహ్మద్ అలీ జిన్నా గారు అయితే లేరండి మహమ్మద్ అలీ జిన్నా ఇస్ నాట్ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ పరిషత్ సో ఆన్సర్ ఇతను కాదు కాబట్టి ఇతను ఆన్సర్ అనమాట క్వశ్చన్ కి ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ పరిషత్ ఇతను పాల్గొనలేదు అనమాట రాజ్యాంగ పరిషత్ లో సమావేశాల్లో త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫస్ట్ క్వశ్చన్ మొదటి రాజ్యాంగ సవరణలో ఏ అంశం లేదు విచ్ ఫాలోయింగ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటున్నాడు మనకి రాజ్యాంగం చేసుకున్నాక కాలానుగుణంగా రిక్వైర్మెంట్స్ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరణలు చేస్తూ వస్తున్నాం మొట్టమొదటి సవరణలో కొన్ని అంశాలను మనము మార్చాం అయితే మొదటి సవరణలో చెందని అంశం ఏది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు ఫస్ట్ చూద్దాం భావ ప్రకటన స్వాతంత్ర్యం మనకు ఉంటుంది కదండి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దానిపైన కొన్ని పరిమితులను ఏర్పరిచారు ఎవరు ఏర్పరగలు ఎవరు ప్రాథమిక హక్కులపైన లిమిటేషన్స్ని పరిమితులను ఎవరు విధించగలుగుతారు పార్లమెంట్ విధించగలుగుదు సో భావ ప్రకటన స్వాతంత్రంపై పరిమితులు మొదటి సవరణలో ఒక ఉన్న అంశమా కాదా మనం ఫస్ట్ చూద్దాం ఎస్ మొట్టమొదటిసారిగా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో చాలా విషయాలు పేర్కొనడం జరిగింది అందులో ఒక అంశం ఏంటి అంటే ఈ భావ ప్రకటన అనేది అబ్సల్యూట్ కాదు అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏం ఏం అంటే ఏదన్నా మీకు లిమిటేషన్స్ పరిమితులు లేవు అని కాదు వీటికి కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్పట్లో ప్రభుత్వము ఎన్నో ఆశలతో ప్రజలకు ఎంతో ధైర్యం ఇచ్చింది ఏంటి మేము స్వాతంత్రం వచ్చాక మేము అధికారంలో ఉన్నప్పుడు యాంటీ జమీందార్ చర్యలు భూ సంస్కరణలు చేపడతాము అని మరి చేయాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమలు పరచడానికి అందుకనే కోర్ట్స్ వాటిని కొట్టివేస్తున్నాయి రాజ్యాంగానికి అనుగుణంగా లేవు ఆ చట్టాలు అని అందుకనే ఈ న్యాయ సమీక్షను తప్పించుకోవడం కోసం తొమ్మిదో షెడ్యూల్ని ఏర్పరచుకున్నారు తొమ్మిదో షెడ్యూల్ని ఏర్పరిచి ఆ తొమ్మిదో షెడ్యూల్లో కొన్ని చట్టాలు పెట్టి ఆ చట్టాలని కోర్ట్స్ కొట్ రాజ్యాంగానికి అనుగుణంగా లేవు అని చెప్పి వాటిని స్ట్రక్ చేయకూడదు కొట్టువేయకూడదు అని చెప్పడం జరిగింది సో ఈ నైన్త్ షెడ్యూల్ నైన్త్ అనౌన్స్మెంట్లో జమీందారీ అప్రూవ్డ్ జాగిర్స్ క్యాన్సిలేషన్ జాగిర్దారీ విధానంని రద్దు చేశారనమాట తొమ్మిదవ ప్రకటనలోని జమీందారీ జాగిర్ రద్దు చట్టానికి ఆమోదం అనేది కూడా రైట్ ఫస్ట్ రాజ్యాంగ సవరణలు ఇది భాగమే నెక్స్ట్ స్పెషల్ ఫెసిలిటీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ ఎస్సీ మరియు ఎస్టీలకు ప్రత్యేక సదుపాయాల కల్పన కూడా చేర్చడం జరిగింది మొదటి రాజ్యాంగ సవరణలో లిమిట్ ద లోక్సభ సీట్స్ లోక్సభ స్థానాలు పరిమితం చేయడం మాత్రం ఇందులో లేవండి అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించిన ఇష్యూ అయితే కాదు ఇది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది అనమాట సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ ఉన్నాయి మొదటి రాజ్యాంగ సవరణలో ఇది లేదు క్రింద వాటిలో ఏ రోజు రాజ్యాంగ దినోత్సవం అనేది జరపబడుతున్నది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి మన రాజ్యాంగం అనేది ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఆమోదించబడింది అందుకనే ఆ రోజుని మనము రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటాము క్రింద వాటిలో దేనిని మౌంట్ బ్యాటన్ ప్రణాళిక అని కూడా అంటారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ మౌంట్ బ్యాటన్ ప్లాన్ మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు మన భారతదేశం యొక్క గవర్నర్ జనరల్గా మౌంట్ బ్యాటన్ని నియమించడం జరిగింది అయితే ఇతను మౌంట్ బ్యాటన్ మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఏ విధంగా స్వాతంత్రం అనేది ఇవ్వాలి అనే ఒక ప్లాన్ని తయారు చేశాడు ఆ ప్రణాళికని ఆ ప్రణాళికనే మౌంట్ బ్యాటన్ ప్రణాళిక అంటాం మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని మనము అంటాము సో అతను ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ఆ చట్టం ప్రకారమే మనకి స్వాతంత్రం అనేది ఇవ్వడం జరిగింది ఆ చట్టము దేన్ని బేస్ చేసుకుని ఉంది ఇతను చేసిన ప్లాన్ బేస్ చేసుకుని ఉంది అందుకని ఆ చట్టాన్ని కూడా మనము మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని అంటాం ఆ చట్టాన్ని ఏంటి ఆ చట్టం అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశానికి స్వతంత్రం ప్రకటిస్తున్న చట్టం అంటే భారత స్వాతంత్రపు చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియన్ ఫ్రీడమ్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనం మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని కూడా అంటాము రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు హూ వా సెలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పరిషత్ మనము స్వాతంత్రం మనకి వస్తా అంటే వచ్చిన తర్వాత భారతదేశం ఒక స్వతంత్రపు దేశం అవుతుంది కాబట్టి భారతదేశాన్ని మనము ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగ పాలనలో జరగాలి అని చెప్పి భావించి అప్పట్లో ఉన్న పెద్దలు రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పరచుకున్నారు ఆ రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షతగా ఎవరు వహించారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మన భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరండి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అతను రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రెసిడెంట్గా ఎన్నిక అయ్యారు రాజ్యాంగ పరిషత్ యొక్క ముద్ర పైన ఏ జంతువు బొమ్మ ఉంటుంది మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి ఒక సింబల్ ఉండేదండి ఇట్లా ఇండియా బొమ్మ అట్లా ఉంటుంది ఆ ఇండియా బొమ్మలో ఈ పైన ఒక ఎలిఫెంట్ బొమ్మ వస్తుంది ఒక ఎలిఫెంట్ బొమ్మ ఇక్కడ ఉంటుంది సో ఇది ఎందుకు అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థీరీస్ ఉంటాయి అనమాట మన రాజ్యాంగం అనేది చాలా పెద్ద రాజ్యాంగము అందుకే ఇక్కడ ఎలిఫెంట్ బొమ్మ వేశారు చాలా పెద్ద రాజ్యాంగంగా సూచకు అట్లాగని చెప్పి సో వాట్ ఎవర్ ఇస్ ద కేస్ మన రాజ్యాంగ పరిషత్ యొక్క ముద్ర పైన ఏ జంతు బొమ్మ ఉంటుంది అంటే ఏనుగు బొమ్మ ఎలిఫెంట్ బొమ్మ ఉంటుంది నీరు క్రింద వాటిలో ఏ జాబితాలో చేర్చబడినది వాటర్ అనేది ఏ లిస్ట్లో చేర్చబడింది మనకి నాలుగు రకాల జాబితాలు ఉంటాయి కేంద్ర జాబితా సెంట్రల్ లిస్ట్ రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ కంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా రెసిడ్యూరీ లిస్ట్ అయితే నీరు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదండి చాలామంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం అనేది వస్తే అది నీరు కోసమే వస్తుంది అంటున్నారు అది పరిస్థితులు చూస్తే అది అవుననే అనిపిస్తుంది కాబట్టి నీరు అనేది చాలా ప్రముఖమైన సబ్జెక్ట్ అనమాట అందుకనే ఇది చాలా క్రూషియల్ సబ్జెక్ట్ మరి మన దేశంలో కూడా మనం చూస్తున్నాం నీరు కోసం రాష్ట్రాలు చాలా వివాదాల్లో ఉంటున్నాయి అయితే నీరు ఏ జాబితాలో చేర్చబడింది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు నీరు అనేది కే రాష్ట్ర జాబితా అండి స్టేట్ లిస్ట్లో చేర్చబడింది నీరు అనేది సబ్జెక్ట్ ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ ఏ భారత రాజ్యాంగాలలోని ఏ సవరణ ద్వారా తొలగించారు వాట్ అమెండ్మెంట్ వాస్ లేడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ త్రీ ట్వంటీ నైన్ ఇక్కడ చూడండి నేను మీనింగ్ చెప్తాను క్వశ్చన్ మనకు ఆర్టికల్ రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ ఏ అనే ఒక ఆర్టికల్ ఉండేది అధికరణ అయితే ఈ అధికరణను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మనము తొలగించాము అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి సో దీని మీనింగ్ ఏంటంటే మనకు ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ ఏ ఒరిజినల్గా ఏం చెప్తుందంటే జనరల్గా మన దగ్గర ఎమ్మెల్యే లేదా ఎంపీ వీళ్ళ యొక్క ఎన్నికల వివాదాలు వస్తే ఆ వివాదాలు హైకోర్టు డీల్ చేస్తుంది అని నార్మల్ రూల్ అనమాట ఇది అయితే ఈ ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ ఏం ఏం చెప్తుంది అంటే ఇది ఎమర్జెన్సీ టైంలో అంటే చేర్చడం జరిగిందండి ఈ ఆర్టికల్ని అత్యవసర పరిస్థితి సమయంలో అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ టైం ఉంది కదా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా సమయంలో ఉన్నప్పుడు ఆ టైంలో ఈ ఆర్టికల్ని చేర్చడం జరిగింది ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదన్నా ఎలక్షన్కి సంబంధించి ఎన్నికలకు సంబంధించి వివాదాలు వస్తే హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టు డీల్ చేయాలి అనేది రైట్ కానీ ఒకవేళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ లేదా స్పీకర్ ఈ హోదా ఈ హోదాకి వెళ్ళారనుకోండి ఇప్పుడు ఒక ఎంపీ అనుకోండి ఒకవేళ ఎంపీ పీఎం కానీ స్పీకర్ కానీ అయ్యారనుకోండి వాళ్ళకి మాత్రం హైకోర్టు కాదు ఒక సింగిల్ బెంచ్ సుప్రీంకోర్టులో ఒక సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉన్న సుప్రీంకోర్టు మాత్రమే ఆ ఎలక్షన్స్ ఎన్నికల వివాదాలను డీల్ చేస్తుంది అని చేర్చడం జరిగింది ఆటికల్ అది చెప్తుంది అనమాట కాకపోతే ఇక్కడ ఈ తప్పు కదండి ఒక ఎంపీకి అయితే ఒక రూలు పీఎంకి స్పీకర్ అయితే ఒక రూల్ ఏంటి పిఎం అంటే ఒక సాధారణంగా ఒక ఎంపీనే అవుతారు కదా మరి ఇట్లా డిఫరెన్షియేషన్ తప్పు కదా ఈవిడ ఎందుకు చేశారు ఆ టైంలో అంటే అలహా అలహాబాద్ హైకోర్టు ఆవిడ ఎలక్షన్స్ చెల్లదు అని తీర్పునిచ్చింది కారణంగా సో ఇది చాలా తప్పు అనమాట అందుకనే నలభై రెండులో నలభై నాలుగులో అంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ అత్యవసర పరిస్థితుల్లో చేర్చిన వంటి అన్ని కాంట్రవర్షియల్ లాస్ చట్టాలని కొట్టివేశారండి మళ్ళీ బ్యాక్ కొట్టువేసేసారనమాట సో ఇది కూడా అత్యవసర పరిస్థితుల్లో చేర్చిన ఒక అంశం దీన్ని కూడా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దీన్ని రద్దు చేయడం జరిగింది ఈ ఆర్టికల్ని ఏ ఆర్టికల్ని ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ ఏని ఇది ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్కి సంబంధించి ఇది కాన్సెప్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నూతన రాష్ట్రాల ఏర్పాటు లేదా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల సరిహద్దులు మార్చు అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు ఉంటుంది ఇక్కడ ప్రొసీజర్ ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పరిచింది కదా ప్రొసీజర్ ఏంటి ఫస్ట్ ఈ బిల్లు ఏదైతే ఉందో ఫస్ట్ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి లేకపోతే దాని సరిహద్దులు మార్చాలి అనే ఒక బిల్లుని ఫస్ట్ ప్రెసిడెంట్కి అంటే కేంద్ర శాసనసభలో అంటే లోక్సభలోనే రాజ్యసభలో దేంట్లోనే ప్రవేశపెట్టచ్చు అయితే ప్రెసిడెంట్కి ఫస్ట్ సూచిస్తారు ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఆ కన్సర్న్డ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కదా స్టేట్ గవర్నమెంట్కి కోరడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఒపీనియన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఒపీనియన్ ప్రెసిడెంట్ని ఇస్తాడు కొంత కొంత టైం ఇస్తాడు ఆ టైం లోపల వీరి యొక్క ఒపీనియన్ ప్రెసిడెంట్కి తెలపాలి ఆ ప్రెసిడెంట్ వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ని ఇక్కడ పార్లమెంట్కి తెలియజేస్తాడు అయితే పార్లమెంట్ వాళ్ళ ఇష్టం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఒపీనియన్ని పరిగణలోకి తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు సో దీనికి ఏమి బైండింగ్ ఏమి ఉండదు తీసుకొని ఇక్కడ పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో లోక్సభలో రాజ్యసభలో పాస్ అయితే మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ సైన్ పెడతారు ఏదైతే ఆ బిల్లో చెప్పడం జరిగిందో అది అనేది అమలు అవుతుంది కాబట్టి రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం ఇక్కడ ఫైనల్ అల్టిమేట్లీ ఎవరికి ఉంది పార్లమెంట్కి ఉంటుంది అనమాట భారత రాష్ట్రపతి కాకముందే భారతరత్న అవార్డు పొందినవారు ఎవరు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు మనకి గనుక ఇక్కడ అన్ని చూసినట్లయితే అబ్దుల్ కలాంకి వచ్చింది భారతరత్న ఎస్ కాకపోతే అతనికి రాష్ట్రపతి అయిన తర్వాత వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ప్రెసిడెంట్ అయిన తర్వాత రాష్ట్రపతి హోదా అయిన తర్వాత ఇతనికి భారతరత్న ఇవ్వడం జరిగింది డాక్టర్ వివి గిరికి కూడా అంతేనండి అయితే ఇక్కడ మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు కదా ఈయనకి పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న అవార్డు వచ్చింది అంటే ఇతను రాష్ట్రపతి అవకరం ముందే వచ్చింది యాక్చువల్లీ ఇద్దరికి వస్తుందండి ఇద్దరు రాష్ట్రపతికి రాష్ట్రపతి అవకన ముందునే భారతరత్న అనేది రావడం జరుగుతుంది తర్వాత అవుతారు వీళ్ళు రాష్ట్రపతి ఎవరెవరు అంటే ఇప్పుడే మనం చూసాము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నెక్స్ట్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు డాక్టర్ జాకిర్ హుస్సేన్ అనే అతనికి పంతొమ్మిది వందల అరవై మూడులో భారతరత్న జరగడం రావడం జరుగుతుంది తర్వాత ఇతను రాష్ట్రపతి అవుతారు సో ఆన్సర్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం ఎవరికి కలదు అంటున్నాడు మనం చూసాం కదా ఆల్రెడీ అంటే అప్పుడు మీకు చెప్పిన ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పాను మనకి ప్రాథమిక హక్కులు ఉంటాయి అయితే ఆ హక్కులు అనేవి అబ్సల్యూట్ కాదు అంటే అవి కంప్లీట్గా మీకు హక్కు అన్నట్టు కాదు వాటిపైన ఖచ్చితంగా కొన్ని పరిమితులు ఉంటాయి ఎందుకు అంటే ఏ హక్కు కంప్లీట్లీ ఫ్రీ ఫ్రీ కాదు మనకి ఫ్రీడమ్ కాదు అది ఎందుకంటే అట్లా ఇస్తే బాధ్యతలు కూడా మనము పాటించాలి అది వేరే వాళ్ళ హక్కుకి భంగం కలిగిస్తాయి హక్కుల్ని మనము కంప్లీట్లీ ఫ్రీడమ్ ఇస్తే అందుకనే హక్కులు అనేవి ఖచ్చితంగా పరిమితులతో వస్తుంటాయి అయితే ఆ పరిమితులను విధించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ ఉంటుంది సో పార్లమెంట్ ఈజ్ ద ఆన్సర్ ఫోర్ హండ్రెడ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యండి మీరు నోట్స్ చేసుకుని ఇవన్నీ రివైజ్ చేసుకుంటుండీ ఉండండి గా యూజ్ అవుతాయి ఎగ్జామినేషన్స్ లో సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మనం ఒక ఫిఫ్టీ బిట్స్ చూడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బబ్బాయ్